ఏంటి కేసుల కోసం వెయిటింగా దీనికి ఏదో 30 కేసులు ఉన్నట్టు మాంగళ్యమే దైవంగా నమ్మి వీరు తాగొచ్చి తిట్టినా కొట్టినా కన్న పిల్లల కోసం చివరికి కోర్టుకు పోయి ఎక్కిందే అని భార్య ఇక్కడి నుంచి తాగుడు మానేసానని నీ భార్య మీద ప్రమాణించి ఓ లాయరు ఇలాంటి ఒట్లు ఎన్నో అయిపోయాయి మీరేం అని నీతులు చెప్పకర్లే వెన్నెలలే కాస్తాయే నీ కన్నులలోన ना चिट्टी तली पादाल चोड़े लेता तौल पाकल लाऊंगे ये पादाल की मुवल तोड़ी थे मुवल के संगीत तो असंदे ये नाडो शिक्षण पर डपात के सुलगुरिंची रिकॉल पीटिशन दाखल चेसना लायर विस्मरा ఈ కేసులు తిరిగి విచారించడానికి తగినని సాక్ష్యాధారాలు ఉన్నాయి మన లాయర్ గారికి అసలు కేసులకే దిక్కు లేదు క్రిమినల్ కేసులు వాదించారంట ఈ కిరాతక నిందితులకి మీకు ఏంటి సంబంధం నేరం చేయలేదని చెప్పిన ప్రతివాడు నేరస్తుడు కాకపోడు నేరం చేశాడని ఒప్పుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడు అయిపోడు హత్యాచారం చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది క్షణిక ఆవేశంలో కోపాన్ని ఆపుకోలేక మీరు నేరం చేశారని మాత్రమే తెలుస్తుంది మీ లాయర్ తెలివితేటలతో నన్ను ఇంకా బాధించకండి ఈ రీకాల్ పిటిషన్లు అర్థం పర్థం లేకుండా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నలుగురిలో ఏ ఒక్కరు నేరం చేసింది పథకం ప్రకారం కాదు నన్ను నాలాంటి వాళ్ళని ఊరి తీయాలి కానీ దానికన్నా ముందు కంటి కనపడని మారణ ఆయుధం సార్ ఇప్పుడు మనం మన యువత వాడే టెక్నాలజీ మగజాతి మొత్తానికి చెప్తున్నా ప్రతి స్త్రీకి ఓ ఆత్మీయుడిగా మెలగాలి తప్ప రేపిస్ట్ గా మిగిలిపోవద్దు హాయ్ గైస్ నేను మీ నవీన్ చంద్రం హాయ్ దిస్ ఇస్ విజయ్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ పీపుల్ డు కమ్ అండ్